Good day, my dear fourth class student. I am going to teach one chapter in social studies in the unit titled as Transportation and Communication. One of the lessons in this unit is means of transportation. Before I get into the lesson, I want to take care of a couple of things. My name is Allad Jagannathan Rao. I'm the correspondent of Sujana Vidyalaya. I'm very happy today to, this is December 13th of 2020. Last night when I talked to my son, he is very happy that they found a vaccine and it is going to be available in the next 1 or 2 weeks. So this is a very happy day. So the COVID problem could be over. Of course, we still have to take all the precautions. We are all safe here. We are practicing very well. There are several Zoom classes and also video classes. And if things go all right, probably right after Pongal or in the February, I expect the classes to come full force. Anyway, let us pray God that this vaccine works. Now, important thing is, still I am very worried that parents are not coming forward to buy the books for their children. They don't have the textbooks and the study material, their education is at a loss. So, well, buy the books. If there is any parent who has trouble in buying the books, just come and meet me. I will try to help. So, in this lesson, we will talk about transportation. For in the previous lesson, I told that for any development of a nation, there are 3 factors that are primary factors. One, transportation, industrialization, transportation, and communication. These are 3 important factors which play a big role in the development of any country. And ఏ దేశం యొక్క అభివృద్ధి బాగా అభివృద్ధి అవ్వాలంటే రవాణా, ట్రాన్స్పోర్టేషన్, రవాణా కమ్యూనికేషన్ అంటే ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి వార్తల్ని అందించడం, వార్త ప్రసారం అనండి. తర్వాత కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్. ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం. సో ఈ పాఠంలో మనం మరి ట్రాన్స్పోర్టేషను ప్రజ దేశీయ అభివృద్ధికి ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ అయినప్పుడు మరి ట్రాన్స్పోర్టేషన్ గురించి ఏంటి మనం నేర్చుకుంటాం, అర్థమైందా? సో ఈ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిఫైన్ వాట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. ఆ తర్వాత 4 రకాల ట్రాన్స్పోర్టేషన్, 4 రకాల ఏంటి, రైల్వేస్, రోడ్వేస్, ఈ 2 కలిపి కావలిస్తే మనం ఆన్ ల్యాండ్, రైల్వేస్ కూడా ఆన్ ల్యాండ్ కదా, ల్యాండ్, వాటర్, ఎయిర్. ఇఫ్ యూ టేక్ దట్ వే, దీస్ 2 ల్యాండ్ రోడ్ 2 పార్ట్స్, ఒకటి రైల్వేస్, ఒకటి రోడ్వేస్, అఫ్ కోర్స్ వాటర్ వేస్ అండ్ ఎయిర్ వేస్. ఓకే, ఎనీవే ఇక్కడ ఈ పుస్తకంలో, మీ పుస్తకంలో 4 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి రైల్వేస్, 2 రోడ్వేస్, 3 వాటర్ వేస్, 4 ఎయిర్ వేస్. ఇక్కడ ఈ రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ హిట్ ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్. అండ్ ది ఫస్ట్ రైల్వే ఎప్పుడు వచ్చింది, 1853. రైల్వేస్లో మనం రైల్వేస్ ఉపయోగించి గూడ్స్, పీపుల్ వీళ్ళని ఒక ప్రదేశాన్ని మరో దేశానికి మరో ప్రదేశానికి తీసుకెళ్ళగలం. నార్మల్ రైల్వేస్, సబ్వేస్ అండ్ మెట్రోస్. మెట్రోస్ అంటే విదిన్ ఎ సిటీ వన్ ప్లేస్ వచ్చి మనం ఏమంటే లోకల్ ట్రైన్స్ అంటాం, ఆల్మోస్ట్ లైక్ దాట్.
subway center underground lo road ayi unnai. Here I think in Calcutta we have a subway, metro unnai ikkada Hyderabad lo recent ga ఒక మెట్రో పెట్టారు లైక్ దాట్ యు హ్యావ్ మెట్రోస్ సబ్వేస్ అండ్ ఆల్ దీస్ కేసెస్ పీపుల్ని మనుషుల్ని వస్తువుల్ని ఒక ప్రదేశాన్ని మరో ప్రదేశానికి తీసుకెళ్తారు సిమిలర్లీ రోడ్వేస్ ఉన్నాయండి రోడ్వేస్లో మీకు పక్క రోడ్స్ కచ్చా రోడ్స్ అంటే ఇంకా రిమోట్ విలేజెస్లో మట్టి రోడ్లు లేదా అవి కచ్చా రోడ్స్ పక్క రోడ్స్ అంటే ఏంటవుతాయి మీకు ఈ సిమెంట్ రోడ్స్ ఆర్ యాస్ఫాల్ట్ రోడ్స్ ఇందులోని నేషనల్ హైవేస్ ఉంటాయి హైవేస్ ఉంటే బిగ్ బిగ్ సిటీస్ నుండి కనెక్ట్ చేసే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌరా మెడ్రాస్ కలకత్తా నుండి మెడ్రాస్ వరకు ఒక హైవే ఉంది దట్ నేషనల్ హైవే అంటారు NH1 NH2 NH5 లైక్ దాట్ ఉంటారు అలాగే స్ట్రీట్ రోడ్స్ మీకు తెలిసిన స్ట్రీట్ ఇన్ ఈ స్ట్రీట్ ద రోడ్స్ దట్ ఆర్ లేడ్ అవుట్ ఇన్ ఏ స్ట్రీట్ రోడ్స్ తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూషన్ రోడ్స్ విలేజ్ రోడ్స్ అండ్ బార్డర్ రోడ్స్ అంటే మన సరిహద్దుల్లో ఉన్నటువంటి రోడ్స్ అక్కడ మన సైనికులు అందరూ ఉంటారు కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళు మూవ్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఇవ్వడానికి వాళ్ళకి కాపల కాయడానికి కావాల్సిన రోడ్లు అన్ని బార్డర్ రోడ్స్ అంటాం తర్వాత దెన్ యూ హ్యావ్ వాటర్ వేస్లో రెండు రకాలు ఒకటి మన విదిన్ ది కంట్రీ అండ్ అవుట్ సైడ్ ది కంట్రీ ఇప్పుడు ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాలంటే సమ వస్తువులు విశాఖపట్నం నుండి వెళ్తాయి విశాఖపట్నం నుండి కావాలంటే సీలో పంపించారు అంటే ఓవర్సీస్ అండ్ దెన్ ఇన్లాండ్ అంటే కొన్ని కొన్ని కృష్ణా డిస్ట్రిక్ట్ అటువైపు మనకి ఇచ్చిగా ఉంటున్నాయి ఈ నీటి ద్వారా వాళ్ళు వస్తువులు ఈ సామాన్లను పంపిస్తారు సపోజ్ సంథింగ్ హ్యాస్ టు గో ఫ్రమ్ కాకినాడ టు సామర్లకోట సంథింగ్ దర్ ఇస్ ఎ కెనాల్ ఆ కెనాల్ నేను ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు అండ్ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి దెన్ యూ హ్యావ్ ఎయిర్వేస్ ఇక్కడ ఏంటంటాం మనం ఈ వాటర్ వేసిన ఓవర్సీస్ ఉన్న వాటికి ఆ స్థలాన్ని ఏమో పోర్ట్స్ అంటాం ఇక్కడైతే రైల్వేస్ అయితే రైల్వే స్టేషన్ అంటాం ఇవి ఇక్కడ రోడ్లు రోడ్వేస్ వెళ్ళేటువంటి బస్సులు అన్ని బస్సులు కార్లు ఆటో రిక్షాస్ మోటార్ బైక్స్ అక్కడ మమ్మల్ని ఏంటంటాం బస్సు స్టాండ్ అంటే బస్సు కానీ బస్ స్టాండ్ అంటాం ఇక్కడ రైల్వే స్టేషన్ అంటాం ఇక్కడ వాటర్కేమో పోర్ట్ అంటాం పీఓఆర్ పోర్ట్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్ సో విల్ లెర్న్ అబౌట్ రైల్వేస్ రోడ్వేస్ వాటర్ వేస్ ఎయిర్వేస్ తర్వాత ఇందులో చీపెస్ట్ ఏమిటి కాస్ట్లీయెస్ట్ ఏమిటి స్లోయెస్ట్ ఏమిటి క్విక్కెస్ట్ ఏమిటి అన్నిటికన్నా ఒక బ్యాగ్ని వెళ్ళేదేంటి ఎయిర్పోర్ట్ ఎయిర్ ద్వారా మెటీరియల్ కెన్ బి ఇక్కడ నుండి ఈ రోజుని మధ్యాహ్నం పంపిస్తే రేపు సాయంకాలం లోపు అమెరికా చేరిపోతుంది కావాలంటే అంత దగ్గర కావాలంటే అది ఎయిర్ వేస్ట్ అండ్ దెన్ అఫ్కోర్స్ వాటర్ వేస్ట్ ఈజ్ ద చీపెస్ట్ బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఇట్ స్లోయెస్ట్ ఇట్ ఈస్ స్లోయెస్ట్ బట్ చీపెస్ట్ ఇది క్విక్కెస్ట్ బట్ కాస్ట్లీయెస్ట్ లైక్ దట్ ఇన్ బిట్వీన్ ఇవి వస్తున్నాయి రైల్వేస్ రోడ్వేస్ సో ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటి మొట్టమొదట ఒక దేశం యొక్క అభివృద్ధి కావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ ఇండస్ట్రియేషన్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ పరిశ్రమలు అభివృద్ధి చెందాలి తర్వాత రోడ్లన్నీ బాగా ఇంప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మనుషులు కానీ బస్సులు కానీ రవాణా అది ఇంప్రూవ్ అవ్వాలి తర్వాత ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం కమ్యూనికేషన్ మళ్ళీ మనం సమాచారం అందజేయడం కూడా బాగుండాలి అందులో మనం ఇప్పుడు మొట్టపాటు ఏం చేస్తున్నాము మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ జనరల్ లెసన్ ఫర్ కమ్యూనికేషన్ దట్ ఆల్సో ఐ విల్ టీచ్ యూ ఇన్ కోర్స్ ఆఫ్ టైం సో ఈ అర్థం కదా దీనిలో మనం నేర్చుకునేది రైల్వేస్ రోడ్వేస్ వాటర్వేస్ ఎయిర్వేస్ ఇవన్నీ చదువుతాం మనం ఏది ఎక్స్పెన్స్ ఏది తక్కువ వాటి ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్వేస్ ఉన్నాయి ఎక్కడ వాటర్ వేస్ ఎక్కడ పోర్ట్స్ ఉన్నాయి ఎక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుతాం సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద లెసన్ ఐ వాంట్ యూ టు ఫాలో హౌ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ సర్టెన్ వర్డ్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ ఐ మీన్ సమ్ ఆఫ్ ది డిఫికల్ట్ వర్డ్స్ ఐ విల్ ట్రై టు గివ్ ద మీనింగ్ దెన్ ఇన్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐ ఐడెంటిఫైడ్ సమ్ వర్డ్స్ దేర్ అండ్
any new words that come, I will add there, and then we will, I will explain, try to explain, okay? Now, it is a Sadhana's rule that every student has to read the lesson seven times. Seven times to chadava. Seven times chadavalante, chadavadam ela chadavadam? అర్థమయ్యేటట్టు చదవాలి. మామూలుగా ఎవరో నాన్నగారు అమ్మగారు చెప్తారో లేదా టీచర్ చెప్తే భయపడిపోయి చదివేయడం కాదు, మీకు అర్థం చేసుకుంటూ చదవాలి. చేస్తే అప్పుడు విజ్ఞానం వస్తుంది. నువ్వేం భయ బట్టి పెట్టక లేదు, పాఠం బాగా అర్థమైపోతే ఎలాంటి ప్రశ్న అయినా నువ్వు జవాబు రాయగలవు. ఓకే, ఆల్ రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దిస్ లెసన్ అండ్ ఐ వాంట్ యూ టు, దిస్ ఇస్ ఎ లిటిల్ బిట్ లెంగ్థి లెసన్ బట్ we can do it very quick. Okay, look at page 57. Page 57 lo we have the India map. India map lo 120 agala they identified all the important cities which have certain facilities, roadways, railways, airways, anino. Ikkada for example, let's say travel from one place to other by means of a car or by any other means of transport is called transportation. You travel from one place to the other using a car or truck or bullock cart or whatever, train or airline, whatever. So it's a travel from one place to another place of a person or a thing is called transportation. Transportation of people and goods in our daily life is essential. ఎసెన్షియల్ అంటే చాలా ముఖ్యము. ఇక్కడ రాస్తాను ఎసెన్షియల్ ఈ ఎసెన్షియల్ చాలా చాలా ముఖ్యం. మనకి ఎసెన్షియల్ గూడ్స్ ఏమిటి? మనకి కావాల్సింది గాలి కావాలి, ఎసెన్షియల్ గాలి కావాలి, నీరు కావాలి, షర్ట్ కావాలి, గుడ్ క్లోదింగ్ అండ్ షర్ట్ అంటే కదా అలాగా. But now due to, sorry, in the olden days, people used to go either on foot or car. Olden days, foot medjani, car medjani. But now, due to modern surveys, we have different types of transportation systems. You put modern technology improvement, so they, different transportation systems. One night. One night, one night, one night, one night, one night, one night, one night. మ్యాప్ ఇచ్చారు. ఐ విష్ దీన్న మ్యాప్లో కొన్ని సింబల్స్ వేసి బాగుండేది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇక్కడ రాశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే మన దేశాన్ని ఇతర దేశాలకు వెళ్ళేటట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. చెన్నై, హైదరాబాదు, ముంబాయి, బెంగళూరు, అహ్మదాబాద్, ఇది ఆల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. వైజాగ్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే రీసెంట్లీ దే స్టార్టెడ్ ఫ్లైట్ ఫ్రమ్ విశాఖపట్నం టు దుబాయ్ అటువైపు చేశారు అంచేత. సో దెర్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ దే సమ్ ఎయిర్పోర్ట్స్ అదండి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి, దాట్ ఈజ్ ఎ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ బికాస్ విదిన్ ది కంట్రీ ఇట్స్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మీన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసాను. రైల్వేస్, రోడ్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్, వీ హ్యావ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యా ఇన్ ది పేజ్ నెంబర్ క్రికెట్ పేజ్ నెంబర్ 58 ఇక్కడేమో రోడ్వేస్, రైల్వేస్ చూపిస్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ఆల్ ది రైల్వేస్, ఇక్కడ రోడ్వేస్. Okay, now I am going to read it. Railways. First, railways. Railway junction, passenger train and a goods train. Passenger train, goods train. Goods train is basically used for carrying goods from, transporting goods from one place to another place. Goods. Kada kada packet, pallu, even you know. Whereas passenger train ante manushule. Adhanda. Now, it is very important. Now, railways, it is very important means of transportation in India. India is very important. It carries men and material at large from one place to another at a time.
ఒకసారి ఏం చేస్తాయి, మనుషులు కానీ వస్తువులు కానీ ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ రన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్న లార్జెస్ట్, అన్నిటికన్నా పెద్దది ఇది. ఇన్ 1853 ది ఫస్ట్ రైల్వే లైన్ వాజ్ లేడ్ బిట్వీన్ థేన్ అండ్ ముంబై. థేన్ అండ్ ముంబైకి మధ్యలో అక్కడ వేశారండి. ఎప్పుడు? 1853. ఇండియన్ రైల్వే సిస్టమ్ ఈజ్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్ అండ్ ద లార్జెస్ట్ ఇన్ ఏషియా. లేటున్నాడు, ఇండియన్ రైల్వే సిస్టమ్ ఈజ్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోని నాలుగోదట, అండ్ లార్జెస్ట్ ఇన్ ఏషియా, ఏషియాలో ఇది లార్జెస్ట్. రైల్వేస్ క్యారీ బల్కీ అండ్ హెవీ థింగ్స్ లైక్ ఫుడ్ గ్రెయిన్స్, ఐరన్ ఓర్, స్టీల్, సిమెంట్, ఫెర్టిలైజర్స్, పెట్రోలియం, హెవీ మెషినరీ, వెహికల్స్, బిగ్ స్టోన్స్ ఎట్సెట్రా. ఇవన్నీ నో టు లాంగ్ డిస్టెన్సెస్. ఇట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ డ్యూరింగ్ వార్స్ అండ్ ఫ్యామిలీస్. ఎరువులు కరువుల్లోనే అన్నప్పుడు వార్స్ టైంలో కూడా రైల్వేస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఆల్ పోర్ట్స్, స్టేట్ క్యాపిటల్స్, ట్రేడ్ సెంటర్స్ అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ సిటీస్ అండ్ టౌన్స్ ఇన్ ది కంట్రీ. ఈ రైల్వేస్ ఏంటవుతున్నాయి, కనెక్ట్ చేస్తున్నాయి ఏంటంటే పోర్ట్స్, అంటే సీవే వాటర్ వే పోర్ట్స్, ఏమంటే స్టేట్ క్యాపిటల్స్, ట్రేడ్ సెంటర్ అంటే వ్యాపార వాణిజ్య సెంటర్స్, కేంద్రాలు. ఇప్పుడు విజయవాడ ఇదే వాణిజ్య కేంద్రం, లైక్ దాట్ అవి అర్థమైందా. ఓకే, గుడ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్ సెంటర్స్ అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ సిటీస్ అండ్ టౌన్స్ ఇన్ ది కంట్రీ. ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ వీ హ్యావ్ లోకల్ ట్రైన్ సర్వీస్. లోకల్ ట్రైన్ విజయ హైదరాబాద్లో లోకల్ ట్రైన్ సర్వీస్ ఉంది. ఎస్పెషల్లీ ఇన్ కోల్కతా దెర్ ఇస్ అన్ అండర్గ్రౌండ్ రైల్వే స్టేషన్ కాల్డ్ మెట్రో సర్వీస్. అండర్గ్రౌండ్ మెట్రో సర్వీస్ ఉంది. మెట్రో సర్వీస్ అమెరికాలో సబ్వే అంటారు. సబ్ SUBWAY, సబ్ అంటే లో అని సబ్వే అంటారు. రోడ్వేస్ ప్రొవైడ్ కన్వీనియంట్ సర్వీస్ టు ది ట్రావెలర్స్. రోడ్వేస్ ఏమో కన్వీనియంట్ సర్వీస్ ట్రావెలర్స్ ప్రయాణికులకి. ఫర్ ఆల్ ది టూ వీలర్స్, త్రీ ఫోర్ వీలర్స్, బస్సెస్, లారీస్, ట్రాక్టర్స్ ఎట్సెట్రా, వీ నీడ్ రోడ్వేస్. రోడ్వేస్ అంటే వెళ్ళని రోడ్లు మనకి కావాలి. దే ఆర్ ఎసెన్షియల్లీ టు బి లింక్డ్ అప్ విత్ ఆల్ సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్స్. ఇవన్నీ కూడా మళ్ళీ సీపోర్ట్స్కి, ఎయిర్పోర్ట్స్కి, రైల్వే స్టేషన్కి లింక్ అప్ అవ్వాలి. ఇవి రోడ్వేస్. రోడ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, పక్కా రోడ్స్ అండ్ కచ్చా రోడ్స్. మీకు తెలియదే ఇంతకుముందు. నా పక్కా రోడ్స్ అంటే రోడ్స్, పక్కా రోడ్స్ ఆర్ సర్ఫేస్ ఎయిదర్ బై సిమెంట్ ఆర్ కోల్తా, అవి పక్కా రోడ్స్. కచ్చా రోడ్స్ అంటే అన్సర్ఫేస్ రోడ్ ఆర్ కాల్డ్ కచ్చా రోడ్ ఫర్దర్ ఇండియన్ రోడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ఫైవ్. దే ఆర్ అంటే ముందు పక్కా రోడ్స్, కచ్చా రోడ్స్. పక్కా రోడ్స్ అంటే ఇదర్ మేడ్ ఆఫ్ సిమెంట్ రోడ్స్, లేకపోతే కోల్తా రోడ్ ఇది కచ్చా ఏమో రఫ్ సర్ఫేస్, రఫ్ అన్సర్ఫేస్ రోడ్స్. ఈ ఇండియన్ రోడ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ నేషనల్ హైవే. ది నేషనల్ హైవే విచ్ కనెక్ట్ స్టేట్ క్యాపిటల్ అండ్ ఇంపార్టెంట్ సిటీస్ అండ్ ట్రేడ్ సెంటర్స్, వాటిని ఏమో నేషనల్ హైవేస్ అంటారు. స్టేట్ రోడ్ ద రోడ్ ది స్టేట్ హైవే కనెక్ట్ ఇంపార్టెంట్ టౌన్స్ అండ్ సిటీస్. దే ఇన్ టర్న్ కనెక్ట్ ది నేషనల్ హైవే. నేషనల్ హైవే నుండి కింద మళ్ళీ పట్టణం ఉంటాయి. ఇప్పుడు నేషనల్ హైవే మీకు తెలుసు, చిలకపాలెం నుండి విశాఖపట్నం, చిలకపాలెము, బెరహంపూరు, లైక్ పెద్ద హైవే ఉంది అది. ఇప్పుడు పొందూరు, రాజమ పొందూరు, ఇవన్నీ స్టేట్ రోడ్స్. ఇవి ఇవేమో దానికి కనెక్ట్ చేస్తాయి. డిస్ట్రిక్ట్ రోడ్స్, డిస్ట్రిక్ట్ రోడ్స్ కనెక్ట్ ఆల్ టౌన్స్ అండ్ బిగ్ విలేజెస్ విదిన్ ది డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి కనెక్ట్ చేస్తాయి. ఏంటంటే డిస్ట్రిక్ట్ రోడ్స్ కనెక్ట్ ఆల్ టౌన్స్ అండ్ బిగ్ విలేజెస్ కనెక్ట్ చేస్తాయి. విలేజ్ రోడ్స్ కనెక్ట్ ఫ్రమ్ వన్ విలేజ్ విత్ అనదర్ విలేజ్. బార్డర్ రోడ్ దీస్ రోడ్స్ ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ది నార్థన్ అండ్ ది నార్త్ ఈస్టర్న్ బార్డర్ అట్ హై ఎలివేషన్. అక్కడ ఎత్తుగా ఉన్న నార్త్ బార్డర్, నార్థన్ బార్డర్ను, నార్త్ ఈస్టర్న్ అక్కడేమో బార్డర్ రోడ్స్ ఉన్నాయి. దెన్ వీ టాక్ అబౌట్ వాటర్వేస్. ఇట్ ఈస్ ద చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వాటర్వేస్ చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇట్ యాక్చువల్లీ వీ కెన్ సీ ఎ షిప్ దేర్. దిస్ ఈస్ కాల్డ్
ship, dinamo dock antaru, ship idi, the whole place is called port, PORT port, inland waterways. The Ganga, Brahmaputra, the Krishna, the Godavari, the Mahanadi, the Narmada, the Tapati, the backwaters in Kerala and Buckingham Canal of the Andhra Pradesh and the Tamil Nadu are some of the important inland waterways of our country. Even you know, on inland waterways, Tamil Nadu, Ganga, Brahmaputra, Krishna, Godavari, Mahanadi, like that. Overseas, these are all internal, within the country. Mana desham lone, overseas transport. Ocean transport plays a very important role in international trade, international antarjatiya vanijyam. Mana desham mano Germany to vyaparam chestunnam, mano amo Italy to vyaparam chestunnam, is mano America to vyaparam chestunnam, alantappudu international lo ivi ocean transport kavalsundi, overseas transport. Mumbai is the biggest port in India. Mumbai is the biggest port. Calcutta, Chennai, Kochi, Kandla, Marmagova, and Visakhapatnam are the other important ports of our country. You meet our name. Mumbai is the biggest. Airways, apart from the road, rail, and waterways, we have the fastest and the costliest transport system. That is airways. Anirjana passes to costliest airways. We can go to any place in the world within a day. What rose law? Ye world, ye water position alerts. Air India provides international services, air services. We have international airport in Mumbai, Delhi, Calcutta, Chennai, Thiruvananthapuram, and Hyderabad. You are entering international airports tonight. The Indian Airlines provide travel by air within our country, mani within country. Indian Airlines say kadu chala unnayi go airline tarvata what is that, Kingfisher, like that. There are several other international airlines are there. Transport system promotes national development and integration. Is mun theriyamana enti transportation system develops integration. Transport is essential in our day life. Transport to my day life lo chala mukhyam. In olden days, people used to go on boat or by a car. Vadu nadichene varu lekapothe or car lonu. We have now four types of transport: railways, roadways, waterways, and airways. Transport promotes national development and integration. Yeah, anni samayakata. National development to transport to Chattali. Okay, so this completes this particular lesson. So, as I mentioned in the beginning, first for the development, economic development of any country, industrialization, transport to communication, these three play an important role. Manintam Mundu Patalani, I told you, industry, the mineral wealth, the industry, అప్పుడే వీరికి ఇంపార్టెంట్ చెప్పాం. ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అండ్ ఇన్స్టలేషన్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. అందులో మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ వీఆర్ లెర్నింగ్ అ హియర్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ అండ్ డెఫినేషన్ అంటాం మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై సమ్ మీన్స్, ఇదర్ కార్ ఆర్ బులెట్ కార్ ఆర్ ఎనీ అదర్ మీన్స్. And there are four types of transport. One is railways, roadways, waterways, and airways. I have listed, we have gone through each one of them in very detail. I hope you understood it. And we told that the cheapest and the slowest is the waterways. But the costliest, the most costliest and quickest is the airways. Most common, we are using railways and roadways. So I hope you understood the lesson. If you have a problem in understanding, if something, whatever I taught you, if you do not agree with that, and send me a voicemail message or a WhatsApp message to 789-361-4045. So I summarize the whole lesson again one more time.
Actually, two times, the third time, I want to tell you, I have a few minutes, I want to repeat. So, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఎకనామిక్గా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రియేషను పారిశ్రామికలు అభివృద్ధి చెందించడం, ట్రాన్స్పోర్టేషన్ రవాణా, కమ్యూనికేషన్ సమాచారాన్ని ఒక ప్రదేశాన్ని మరో ప్రదేశాన్ని కమ్యూనికేట్ చేయడం. దాని గురించి నెక్స్ట్ మరో లెక్చర్లో మనం మాట్లాడడం వివరంగా చెప్తాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఒక ప్రదేశాన్ని మరో ప్రదేశానికి ఒక మనుషులు కానీ వస్తువులు కానీ తీసుకెళ్ళడం, ఏదో వాహనం ద్వారా తీసుకెళ్ళడానికి దాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ అంటాము. దగ్గర నాలుగు రకాల ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి. ఒకటేమో రైల్వేస్, రెండోది రోడ్వేస్, మూడోది వాటర్వేస్, నాలుగోది ఎయిర్వేస్. ఈ రెండు కలిపి ల్యాండ్ రిలేటెడ్ రైల్వేస్ ఎక్కడ ఉంటాయో ల్యాండ్ మీద ఉంటాయి, ఇదేమో వాటర్, ఇది ఎయిర్. సో ల్యాండ్ రోడ్ రెండు భాగాలు చేసుకోవచ్చు, రైల్వేస్, రోడ్వేస్, వాటర్ వేస్. ఇది ఎప్పుడు ప్రారంభించాం? నార్మల్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ కూడా తెలియం. తర్వాత సబ్వే, అండర్ గ్రౌండ్, మెట్రో, అబౌ గ్రౌండ్ షార్ట్ ప్లేసెస్లో అది తెలియదాం. అలాగే రైల్వేస్ చూసాం, రైల్వేస్లో రోడ్వేస్, రోడ్వేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ గురించి మనం మాట్లాడాం. ఇక్కడ కూడా రైల్వేస్ కూడా మీకు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, నాన్ స్టాప్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్, రకరకాల ట్రైన్స్ ఇక్కడ ఉన్నాయి. మన వాటర్ వేస్లో మన నదులు బ్రహ్మపుత్ర అండ్ గంగా నది, కావేరి, ఇవన్నీ నదులు వాడచ్చు. లేకపోతే ఓవర్సీస్, ఇంటర్నేషనల్ దానికి ఓవర్సీస్ సీస్, సముద్రాలు వాడతాము. వేరే ఎయిర్పోర్ట్లో దట్ ఈస్ ది కాస్ట్లియస్ట్ అండ్ ది క్విక్కెస్ట్. వేరే సెవెరల్ దేర్ ఆర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, దేర్ ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అంటే మన దేశం, మన ఈ విదిన్ ది కంట్రీ, ఓ ప్లేస్ మరో ప్లేస్, ఇక్కడ నుంచి ఢిల్లీ, విశాఖపట్నం టు ఢిల్లీ, విశాఖపట్నం టు చెన్నై, ఇది ఆల్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటారు. ఏ ఎయిర్లైన్స్ మనం విదిన్ ది కంట్రీ ఫ్లై అవుతాయో వాటిని డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటారు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఈజ్ వన్ ఆఫ్ దామ్. లైక్ దట్ యూ హ్యావ్ సదర్, చాలా ఉన్నాయి సెవెరల్ అదర్ ఎయిర్లైన్స్, అనదర్ ఐ డోంట్ నో మేబీ 8 or 10 ద ప్రైవేట్ ఎయిర్లైన్స్. ఇండియన్ ఎయిర్లైన్స్ ఈజ్ ఓన్ బై ది ఇండియన్ గవర్నమెంట్. అలాగే ఎయిర్ ఇండియా ఈజ్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ ఈజ్ ఓన్ బై ది గవర్నమెంట్. బట్ యూ హ్యావ్ అదర్ కంట్రీస్ నుండి వచ్చిన ఫ్లైట్లు అన్నీ ఉన్నాయి. అవి డిపెండ్ ఆన్ ది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నాట్ ఎవరీ ప్లేన్ ల్యాండ్ ఇన్ ఎవరీ నాట్ ఎవరీ ఎయిర్పోర్ట్ కెన్ సర్వీస్ ఎయిర్లైన్ బికాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ దేర్ ఆర్ ఆల్ బిగ్ ఎయిర్పోర్ట్స్, బిగ్ ప్లేన్ అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ మోర్ ఇంటర్నేషనల్. కానీ దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఇమిగ్రేషన్, అవన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళని రికార్డ్ చేయడం, నోట్ చేసుకోవడం, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ చేయడం చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అందువల్ల నాట్ మెనీ, దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఇన్ ఇండియా, చెన్నై, మెడ్రాసు, ముంబై, కలకత్తా, లైక్ దట్ దర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ యూ దే ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఓకే, వెల్ మై ఫ్రెండ్, యూ ఐ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ 2-3 టైమ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ అగైన్ యూ సెండ్ మీ ఎ వాట్సాప్ మెసేజ్ టు 7893614045. ఇఫ్ యూ లైక్ ఇట్, యూ మే వాంట్ టు సబ్స్క్రైబ్, దట్ విల్ బి గ్రేట్. Thank you. Have a great day.